హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం అతి తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసే ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం ముఖ్యంగా మహిళలు తక్కువ పెట్టుబడితోనే ఏదైనా వ్యాపారం చేసి డబ్బులు సంపాదించాలని అనుకుంటారు ఇలా ఆడవారి కళలను నిజం చేస్తూ కొన్ని వ్యాపారాలు ఉన్నాయి ఆ వ్యాపారంలోనే ఒకటి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ బిజినెస్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్న బిజినెస్ ఇది అందువల్ల వీటి తయారీ ఎంతో లాభదాయకంగా మారింది ఇప్పటికే చాలామంది మహిళలు కాలేజీ స్టూడెంట్స్ వీటిని పార్ట్ టైం టైంపాస్ కింద తయారు చేసుకుంటూ డబ్బులు అయితే సంపాదిస్తున్నారు ఇవి చేయడం ఎంతో సులభం ఎవరికైనా వీటిని చేయడం తెలియకపోతే ఆన్లైన్లో వీటికి సంబంధించి మా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి వాటిని చూసి మీరు కూడా చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు ఇక ఈ బిజినెస్ని ఎలా ప్రారంభించాలో ఇప్పుడు చూద్దాం అసలు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ అంటే ఏంటంటే ఒక సాధారణమైన బ్యాంగిల్ తీసుకొని దానికి రకరకాల సిల్క్ థ్రెడ్స్తో డిజైన్ చేయడమే ఈ ఇలా డిజైన్ చేయడం దానికంటూ ఒక లిమిట్ అయితే ఉండదు ఇందులో మన క్రియేటివిటీ ఎంతైతే ఉంటుందో అలా చాలా డిఫరెంట్ ఆఫ్ స్టైల్స్గా మనం ఈ బ్యాంగిల్స్ అయితే తయారు చేసుకోవచ్చు దీనికోసం మనకు కావాల్సింది టైం అండ్ క్రియేటివిటీ ఈ వ్యాపారం ప్రారంభించడానికి మనకి ముఖ్యంగా బ్యాంగిల్స్ స్టోన్స్ పూసలు ఇలా మరికొన్ని అయితే అవసరమైతే ఉంటుంది డెకరేటివ్ ఐటమ్స్ అయితే వీటన్నింటికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది ఈ బిజినెస్ను కేవలం ఐదు వేల రూపాయలతోనే ప్రారంభించవచ్చు ప్రారంభించిన తర్వాత మార్కెటింగ్ జరిగే దాన్ని బట్టి మన ఇన్వెస్ట్మెంట్ అయితే మీరు పెంచుకోవచ్చు ఇక లాభాల విషయానికి వస్తే మనకి ఒక జత సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేయడానికి యావరేజ్గా నలభై రూపాయల వరకు అయితే ఖర్చు ఖర్చు అవుతుంది అయితే బ్యాంగిల్ సైజును బట్టి మనం వాడే మెటీరియల్ని బట్టి ఈ యొక్క ఖర్చు అనేది కూడా పెరగవచ్చు మనం ఒక జతం మీద ముప్పై రూపాయల లాభం వేసుకొని మార్కెటింగ్ అయితే చేసుకోవచ్చు ఇలా రోజుకి కనీసం యాభై జతల బ్యాంగిల్స్ మనం సేల్ చేయగలిగితే ఒక రోజుకి పద పదహైదు వందల రూపాయలైతే లాభం అయితే మనం సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఖర్చులు లాభాలు అనేవి కేవలం ఒక అంచనా ప్రకారం మాత్రమే చెప్పబడింది ఒకసారి బిజినెస్ అనేది ప్రారంభించాక ఈ సంఖ్యలో తేడా కూడా ఉండవచ్చు ఈ వ్యాపారానికి ముఖ్యమైనది మనం ఎంత బాగా క్రియేటివిటీ చేయగలుగుతామో దాన్ని బట్టే మన ప్రొడక్ట్ అనేది కస్టమర్లు కొనడానికి ఇష్టపడతారు సో అదేవిధంగా మార్కెటింగ్ అనేది కూడా ముఖ్యం మన పట్టణంలో ఉన్న బ్యాంగిల్స్ షాప్ లేదా ఫ్యాన్సీ స్టోర్లను సంప్రదించి వారికి మన ప్రొడక్ట్ గురించి వివరించి డైలీ సప్లై చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకోవాలి అంతేకాకుండా ఆన్లైన్ షాపింగ్ సైట్స్ అయినా అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలాంటి మరికొన్ని సైట్లలో కూడా మన ప్రొడక్ట్ని మార్కెటింగ్ చేసుకుంటూ మన ఆదాయం అయితే పెంచుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ బిజినెస్ ఐడియా ఇలాంటి మరికొన్ని కొత్త బిజినెస్ ఐడియా మీరు పొందాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్